నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సౌజన్య జగన్పై జరిగినటువంటి గులగరాయి దాడిలో బోండు అమ్మని ఎలాగైనా ఇరికించి అరెస్ట్ చేయాలని అని పోలీసులు అందరూ కూడా ట్రై చేసినట్టుగా మనం వార్తలు వింటూనే ఉన్నాం సో మరి ఈరోజు అరెస్ట్ చేస్తారు అని అంటున్నారు మరి ఆల్రెడీ నామినేషన్ వేసినటువంటి బోండోమ్మ మళ్ళీ అరెస్ట్ అవుతారా ఒకవేళ అరెస్ట్ అయితే టీడీపీ ఆయన ప్లేస్లో ఇంకెవరిని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది ఏంస్ సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి నమస్తే జగన్పై జరిగినటువంటి ఈ గులకరాయి దాడి ఘటనలో ఎలాగైనా కానీ టీడీపీ వాళ్ళే చేశారు అలాగనే చూపించాలని చెప్పేసి అని ప్రయత్నిస్తున్నారని అని వార్తలు వింటూ అందులో బాండా ఓం పేరు విన్ వినబడటం జరిగింది సో ఆయన అరెస్ట్ చేయడానికి కూడా పోలీసులు నిన్న ఆయన కార్యాలయాన్ని ముట్టడించారని కూడా ఉంది అంటే ఆయన అరెస్ట్ చేస్తారా ఈరోజు అని తట్టు ఆయన నామినేషన్ కూడా వేసేశారు మరి ఒకవేళ నామినేషన్ వేసిన తర్వాత ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఆయనే ఉంటారా టీడీపీ సెంట్ర విజయవాడ సెంట్రల్ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన ప్లేస్లో ఇంకెవరైనా వచ్చేటువంటి అవకాశం ఉందా ఏం జరగచ్చు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టారు నిన్న మాట్లాడారు ఇవాళ మాట్లాడారు మాట్లాడిన దాంట్లో ఆయన తీవ్రమైనటువంటి మాటలు వ్యాఖ్యలు చేశారు పోలీస్ సిండికేట్ అన్న పోలీసు సిండికేట్గా మారింది అనే వ్యాఖ్యలు నిజంగా చాలా తీవ్రమైనవి ఎందుకంటే దేశంలో ఏ నాయకుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా పోలీస్ నా విధంగా మాట్లాడిన దాఖలాల్ని సిండికేట్ అంటే మనకు తెలిసి సిండికేట్ అనే పదం అది వాడింది సారా సిండికేట్ వాడతాం మద్యం సిండికేట్ అని అంటాం లిక్కర్ సిండికేట్గా ఏర్పడింది లేకపోతే కాంట్రాక్టర్లు సిండికేట్ అయ్యారు అంటాం పోలవరం పనుల్లోనో లేకపోతే హంద్రీని వా పనుల్లోనో గాలేరు నగరి ఆ టెండర్లు వేసే పనుల్లో కాంట్రాక్టర్లంతా సిండికేట్ అయ్యారంట లేకపోతే స్మగ్లర్లు సిండికేట్ అంట అంటే అందరూ ఒకటే దాని మీద ఉన్నట్టు రెడ్ శాండల్స్ సిండికేట్ అవును ఇట్లా సిండికేట్ అనే పదం అసలు పోలీస్కే వాడాడంటే పోలీసులు సిండికేట్ అవటం అంటే చాలా తీవ్రమైన కఠినమైన పరుషమైనటువంటి వ్యాఖ్యలు అనమాట పిఎస్ఆర్ ఆంజనేయులు అక్కడ ఉన్న కమిషనర్ కాంతిరాణా టాటా లేదా డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వాళ్ళ ఆ పేర్లు కూడా మాట్లాడుతూ పోలీస్ సిండికేట్ అయి తనని అరెస్ట్ చేయాలని చూస్తున్నారు ఈ గులకరాయి ఇన్సిడెంట్ తనకు అంటగట్టాలని చూస్తున్నారు నిన్న మనం చూసాం ఆయన ఇంటికి ఆయన ఆఫీసును కూడా వీళ్ళంతా వెళ్ళడం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీడియా ఏమంటుంది ఈయనేదో పరారయ్యాడు బొండా ఉమ్మ జంప్ అనో లేకపోతే బోండా ఉమ్మ భయపడ్డాడనో పోలీసులు వచ్చేసరికి అసలు ఆ పోలీసులు వచ్చింది కూడా ఏదో బందోబస్తు ఇవ్వడానికి వచ్చారనో మనం సీఎం గారు మీడియాలో చూసాం బందోబస్తు ఇవ్వడానికి గనక వస్తే వందల మంది రావాల్సిన అవసరం లేదు కదా తెలుగుదేశం అభ్యర్థి ఆయన మాత్రం తెలుగుదేశం మరి దగ్గర దగ్గర ఎంతమంది నూట నలభై అభ్యర్థులు ఏమో ఉంటారు ఈ నూట నలభై నాలుగు మంది అభ్యర్థులకి వందల మంది వచ్చి బందోబస్తు ఇస్తున్నారా ఒక బొండా ఉమకే వచ్చారా ఇద్దరు ముగ్గురు ఏసీపీలు డిఎస్పీలు ఇన్స్పెక్టర్లు వందల మంది వచ్చారంటే బందోబస్తుకా సీఎం గారు మీడియానే చెప్పాలి ఆయన ఆఫీస్లో ఉన్నాడని ఆఫీస్ నుంచి ఆయన వెనక మార్గం గుండా వెళ్ళిపోయాడని పరారయ్యాడని రాశారు బొండా ఉమా పరారైతే మరి ఇవాళ ప్రెస్ మీట్ ఎట్లా పెట్టాడు నిన్నే అతను పరారయ్యాడని సాక్షి మీడియాలో వస్తే ఇవాళ ప్రెస్ మీట్ ఎలా పెడతాడు అంటే ఏంటి వ్యక్తిత్వ హననం క్యారెక్టర్ అసాసినేషన్ కనపడుతోంది ఏదో విధంగా బొండా ఉమాని ఇబ్బంది పెట్టాలి రేపటి ఎన్నికల్లో అతను అక్కడి నుంచి అడ్డు తొలగించాల ఇప్పుడు బొండా ఉమా లాస్ట్ ఎలక్షన్ మనం చూసాం రెండు వేల పంతొమ్మిదిలో కేవలం పాతి కోట్ల తేడాతో ఓడిపోయినట్టుగా టెక్నికల్గా చూపించారు కొంతమంది ఏమంటారు అసలు ఆయన గెలిచాడు కానీ అక్కడ ఆర్డీఓను అక్కడ ఉన్న రిటర్నింగ్ ఆఫీసరో అలా రాశారు కావాలని రాయించారు పాతి కోట్లతో ఓడిపోవడం ఏంటంటారు జనరల్గా పాతి కోట్లతో ఓడిపోయిన ఏ అభ్యర్థి పట్లైనా ప్రజల్లో సానుభూతి ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్లో అది ఉపయోగపడుతుంది పాపం పోయిన ఎలక్షన్లో ఓడించాం పాతి కోట్లతో ఓడిపోయాడు అని సానుభూతి వెల్లువెత్తి ఈసారి అతనికి ఓట్లేస్తారు బొండా ఉమా ఆ సానుభూతి వెల్లు అతని వైపు ఉన్నప్పుడు ఇప్పుడు ఈ గులకరాయి ఇన్సిడెంట్ అతనికి అంటగట్టి అతన్ని మళ్ళీ అరెస్ట్ చేశారనుకో ఏది నిన్న వచ్చినట్టుగానే పోలీసులు ఇవాళ వచ్చినట్టుగానే రేపు గనక అతను అరెస్ట్ చేస్తే బొండా ఉమా నెత్తి మీద పాలు పోసినట్లేగా ఇంకా సానుభూతి వెల్లువెత్తుద్దు కదా ఇప్పుడు చేయని నేరానికి జరగని ఇన్సిడెంట్కు మరి అతన్ని అన అమాయకంగా అనవసరంగా అరెస్ట్ చేశారు అనేది విజయవాడ సెంట్రల్ ఓటర్స్ ఏం చేస్తారు అతనికే వేస్తారు ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి గారు నుదుటి మీద స్టిక్కర్ దీటులా ఇప్పటికి ఇన్సిడెంట్ జరిగి వారం రోజులు దాటిపోయింది ఇప్పటికి కూడా ఇవాళ మనం మీడియాలో ఏం చూసాము ఆ స్టిక్కర్ మరి ఆయనకి దుమ్ము ధూళి ఇవన్నీ పడుతుంటే ఎక్కడ స్టిక్కర్ మీడియాలో స్పష్టంగా కనపడదు అని దానికి ఏదో వైట్ ట్రాన్స్పరెంట్ ఏదో కూడా వేస్తున్నారు అన్నారు అంటే మే పదమూడు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అయ్యేదాకా ఆ స్టిక్కర్ తీరా ఇంకా ఇరవై రోజుల నుంచి కోపా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నీకు తెలుసు చూసావు అసలు ఆయన అసలు మొత్తం కంటితోనే తిరుగుతున్నాడు సోమలింగం లాగా ఆయన ఇంకా ఆ ప్లాస్టర్ తీయకుండానే ఎలక్షన్కి వెళ్ళేటట్టుగా ఉంది వెల్లంపల్లి రేపు పొద్దున పోలింగ్ బూతుల్లో అందరినీ కూడా ఆ కంటితోనే పలకరించి ఈ కన్ను బాగొట్టాడు ఉమా అని చెప్పి ఓట్లు అడిగే పరిస్థితి చూస్తున్నాం ఈ ఒంటి కన్ను లేకపోతే ఆ కణత మీద ప్లాస్టరు వర్కౌట్ అవుతాయో లేదో కానీ బొండా ఉమాకు మాత్రం అనవసరంగా వీళ్ళు సానుభూతి తెప్పించి ప్రజల్లో అతను వేవు పెంచుతున్నారు ఈ అరెస్టుల వల్ల ఈ కేసుల వల్ల ఇప్పుడు ఆయన ఆల్రెడీ నామినేషన్ వేసేశారు ఇందాక మీరు చెప్పినట్టుగా నిన్నో మొన్న దానికి కూడా వెల్లంపల్లి ఏమంటాడు దోంగోళ్ళలాగా వెళ్ళి నామినేషన్ వేసి వచ్చాడు అంటాడు నామినేషన్ వేయటం అనేది అభ్యర్థిగా అతని యొక్క కర్తవ్యం అతని బాధ్యత అతని హక్కు దొంగలాగా వెళ్ళేసేది ఏంటి అదే మాటలు అంటే ర్యాలీ పెట్టేయలేదనా అది తర్వాత వేసుకుంటాడేమో ఇప్పుడు నిన్నెళ్ళి ప్రతి ఒక్కళ్ళు రెండు మూడు నామినేషన్లు రెండు మూడు సెట్లు వేస్తారు భువనేశ్వరం వేస్తుంది మళ్ళీ తర్వాత చంద్రబాబు వేస్తాడు మొన్న లోకేష్ తరపున అక్కడ ఉన్న బీజేపీ ఎన్డీఏ నేతలు అందరూ కలిసేసారు మళ్ళీ నెక్స్ట్ టైం ఆయన భార్య అయ్యొచ్చు ఇంకో సెట్ లేదు లోకేషే ఇంకో సెట్ దాఖలు చేయొచ్చు అట్లా ఇప్పుడు నామినేషన్ వేసిన దీంట్లో ఒకవేళ బొండా అరెస్ట్ చేస్తే వాట్ నెక్స్ట్ అన్నావు ఆయనే అభ్యర్థిగా కంటిన్యూ అవుతాడా తెలుగుదేశం మరొక అభ్యర్థిని ఏమైనా పెట్టుకుంటుందా దానికే రిజర్వ్ క్యాండిడేట్గా వంగవీటి రాధా అని బయట ఉంచారా అసలు ఇవాళ ఇప్పుడు ఉమా అరెస్ట్ అయ్యి ఒకవేళ వెళ్తే వంగవీటి రాదానే అక్కడ క్యాండిడేట్ అవుతారు అని మనం మీడియాలో కూడా చూస్తున్నాం అదే కనుక జరిగితే జగన్మోహన్ రెడ్డి పని ఏమవుతుంది పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతా బొండా ఉమా క్యాండిడేట్ అతన్ని వదులుచుకుంటే రాధా వచ్చి పడ్డాడు నాయన ఇప్పుడు పెనం మీద నుంచి పొయ్యిలో అంటే అదే ఉమా క్యాండిడేట్గా కాకుండా రాధా క్యాండిడేట్ అయ్యాడంటే ఇక వైసీపీకి అక్కడ ఎత్తాడే అనమాట అసలు ఆ పరిస్థితి రాదు ఎందుకంటే ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉమాని ప్రకటించింది ఆయన నామినేషన్ కూడా వేశాడు మళ్ళా ఇంకా ఆయన బదులు ఆయన కుటుంబం ఆయన భార్య వాళ్ళు ప్రచారంలోకి వెళ్ళిపోతారు ఎప్పుడు ఉమాను గనక అరెస్ట్ చేస్తే సానుభూతి కోసం వాళ్ళు ప్రయత్నిస్తారు నా భర్తనే అరెస్ట్ చేశారు అని చెప్పి మరి ఉమా భార్య కూడా ఇంటింటికి తిరిగి ఓట్లు అడగొద్దు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అప్పుడు అరెస్ట్ అయ్యాడు అతని తరపున నీ గుర్తుండి ఉంటుంది కదా వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ ఎప్పుడు తల్లి విజయమ్మ గుర్తులేదా ఉంటాం చెల్లి షర్మిల వీళ్ళందరూ కూడా మరి అప్పుడు మా అన్నను అరెస్ట్ బయటికి వచ్చారు అట్లా ఆ ఎపిసోడ్ ఇప్పుడు ఇక్కడ ఉమా ఫ్యామిలీ వేసుకుంటుంది అనమాట అంటే తాను ఒకటి తెలిసి ఒకటి తెలిసినట్టు అనమాటూతి ఓట్లు కురిపించటమే లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి ఉమాని టార్గెట్ చేస్తున్నారా బొండా ఉమా నెత్తి మీద పాలు పోస్తున్నాడు అన్నది అదే అనమాట ఈ ఇన్సిడెంట్ని ఇలా వదిలేస్తే ఒక రకంగా ఉంటుంది ఆ గులకరాయి గులకరాయ సంగతి గులకరాయి చూసుకుంటుంది అట్లా కాకుండా దీన్ని ఇంకా చిలవలు పలవలు చేసి నీకు చిరిగేదాకా లాక్కొస్తే చిరిగేది ఎవరిది ఎవరితో సానుభూతి పొందాలి అనుకుంటున్నారు వాళ్ళది వైసీపీని చిరుగుద్ది జగన్మోహన్ రెడ్డిదే చింకి చేటవు అనమాట ఇప్పటికే ఒడ్డెర లోకం రగులుతోంది ఆ వడ్డెర పిల్లలని అందరినీ అరెస్ట్ చేశారు స్టేషన్లో పెట్టారు కొడుతున్నారు ఆ వడ్డెర నాయకుడు దుర్గారావు వేముల దుర్గారావు అని ఆరు రోజులు ఏడు రోజులు ఇంతవరకు ఆయన అసలు ఉన్నాడో లేదు లేడో తెలియదు అరెస్ట్ చేశారో తెలియదు అసలు అతను ఎక్కడ పెట్టారో తెలియదు ఆ కుటుంబం అంతా గోల చేస్తే సింగ్ నగర్లో రెబల్ అవుతున్నారు అది అసలు ఏమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా సంఘం నిన్న ఇవాళ ప్రెస్ మీట్లు పెట్టి ధ్వజమెత్తుతోంది వడ్డెరా అనేది ఒక బలమైన కమ్యూనిటీ ఈ భవన నిర్మాణ కార్మికులు ఈ నాపరాయి క్వారీలు వీళ్ళందరూ కూడా వాళ్లే అనమాట ఏది తాపీ పనులు వీటిలో చేస్తూ మట్టి పనులు కష్టపడి చేసుకుంటూ ఏదో ఉపాధి పొందే ఆ కమ్యూనిటీ బీసీల్లో అదొక ప్రధాన కులం ఓకే ఈ గులకరాయ సంఘం దేవుడెరుగు ముందురు వడ్డెర ఓట్ బ్యాంక్ అంతా జగన్మోహన్ రెడ్డి కోల్పోతాడా వడ్డెర ఓట్ బ్యాంక్ అంతా చేతులారా తెలుగుదేశంకి అర్పితం చేస్తాడా జగన్మోహన్ రెడ్డి ఆయన పైన సానుభూతి పొందాలి సానుభూతి కురిపించాలి అనుకుంటున్నారు బట్ ఆయన చేసే పనులన్నీ కూడా అది వేరే వాళ్ళకి సానుభూతి వెళ్తున్నాయి సో చూద్దామండి మరి విజయవాడలో సెంట్రల్లో ఉమా గారే పోటీ చేస్తారా అంటే నామినేషన్ వేసింది ఆయనే కాబట్టి ఒకవేళ ఆయన్ని కనుక అరెస్ట్ చేస్తే ఆ ప్లేస్లో రాధా రాధాగారు వచ్చినట్టు వచ్చేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయి చూద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ టీవీఎస్ గారు నమస్తే